हाय फ्रेंड्स, वेलकम टू तेजु रेसिपीज एंड ब्लॉग्स। इकड़ बाबू की चॉकलेट पड़ती हस्बैंड वाड़े निद्र लेसा एड़स्तू उ चॉकलेट तिंना आ टाइम चीकी पड़ता वाड़ इंकिदर कल वीडियो चूंत पाप वीडियो चूस्त वो पड़को वीडियो चूस्तना बाडी अक मुलाको पटी नैक्स्टे इक मे फ्रॉन्सकना अभी मुं रोजुना तरवा आ रोजे इला क्लीन लाइट कुछ पसप उपे उड़कना पक् रोज की अभी नीन जस्ट इलामूल मन टमाटो आनियन क्रीला इंतकाय पचिमावड़काय मुनकायल वेस्ट कर्री बहुत इला पटेस तरह आनियन वेवाली आनियन ब्राउन कलर वेवर फ्रई अवाली लाइट ब्राउन कलर चला बहुत कर्री टेस्ट सर तक ट्रई से चूँगी तरह टमाटोस वेवाली ఇందులో చింతపండు అవసరం లేదండి మనం పచ్చిమిరపకాయ వేస్తాం కదా సరిపోతుంది ఈ పులుపు కావాలంటే మామిడికాయ ఒకసారి తీగా ఉంటుంది అట్లా టైంలో మనం చింతపండు రసం వేసుకోవచ్చు లేదంటే మనకి పచ్చిమిరపకాయ సరిపోతుంది పులుపు నెక్స్ట్ మునక్కాయలు వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు వేసుకోండి అవే మగ్గిపోతాయి ఉడికిపోతాయి మునక్కాయలు టమాటోలంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మునక్కాయ అనేది తొందరగా ఉడుకుతుంది నెక్స్ట్ చెప్పాను కదా ముందే ఉడకబెట్టుకున్నాను ఫ్రాన్స్ మునక్కాయలు సగం ఉడికిన తర్వాత మనం మామిడికాయ వేసుకోవాలి పచ్చి మామిడికాయ మొరకై కూడా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా మనకి ఫ్రాన్స్ అంటే అలాగే ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో అంటే ఒక 50% మొరకై ఉడికిన తర్వాత వేసేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు వేసుకొని కసేపలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఫ్రాన్స్ వేసుకోవాలి ఇందులో ఈ ఆయిల్ లో కొంచెం ఫ్రాన్స్ వేగితే ఆ నీ స్మెల్ అనేది రాదండి బాగుంటుంది కర్రీ ఇలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ఇందులో కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి స్పైసీగా ఉంటే బాగుంటుంది ఈ కర్రీ దీని ఆయిల్ లోనే బాగా ఉడికిపోవాలి అవి తర్వాత మనకు లాస్ట్ లో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం చాలు జస్ట్ గ్రేవీ కోసం చాలా సింపుల్ గా అయిపోతుందండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ లో కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి ఇది కంప్లీట్ గా ముక్కలు అందులో ఉడికిపోతాయి ఆల్రెడీ మనం ఉడకబెట్టినవే కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ లో వేసుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది మామిడికాయ అనేది పులుపు ఉండాలండి చూసుకొని వేసుకోవాలి మామిడికాయ కొంచెం తీపున్న కర్రీ బాగోదు పాడైపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను వీడియో తీస్తాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం పని మీద బయటకు వెళ్తున్నాము కొరియర్ చేయాల్సినవి కస్టమర్ శారీ ఉంటే వాళ్ళకి కొరియర్ చేయడానికి వెళ్తున్నాం డిటీసీకి అండ్ శారీ బిజినెస్ కోసం శారీస్ తెప్పిస్తున్నాను అవి కూడా తీసుకోవడానికి వెళ్తున్నాను
వాట్సాప్ గ్రూప్ ఉందండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు. శారీసు డ్రెస్సెస్ అలా అన్ని హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి, కాటన్ శారీస్ అలాగా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, జాయిన్ అవ్వచ్చు. తెప్పించాను బిజినెస్ కోసం, వాటిని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాము. శాంపుల్గా తెప్పించానండి కొన్ని ఇవి. ఈ మోడల్లో ఇవి కొంచెం బాగుంది, క్వాలిటీ ఉందనుకుంటే తర్వాత ఎక్కువ తెప్పించుకోవచ్చని ఆ వాటిల్లో నేను కొంచెం తెప్పించుకున్నాను, కాటన్ శారీస్ అవి. తర్వాత మిక్సీ తీసుకున్నాము కొత్తది, బటర్ఫ్లై బాగుంది మిక్సీ కూడా, అమెజాన్లో తీసుకున్నాము. ఇలా ఫోర్ సెట్స్ ఇచ్చారండి. ఒకటి పిండ్లు వేసుకోవడానికి జ్యూసరు, చిన్నది ఇదేమో జ్యూసర్ అండి స్టార్టింగ్లో కనిపించేది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ముందు పెట్టి బ్లాగ్స్ అండ్ వీడియోస్ మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. ఇక్కడ బయట మేము విడిగా చెట్లు తీసుకున్నామండి, అవి నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను.